రాజన్న సిరిసిల్ల జిల్లా సిరిసిల్ల మున్సిపల్ పరిధిలోని 8వ వార్డులో కాంగ్రెస్ పార్టీ వార్డు అధ్యక్షుడు మంగ ప్రశాంత్, కాంగ్రెస్ పార్టీ పట్టణ ప్రధాన కార్యదర్శి గంభీరావుపేట ప్రశాంత్ గౌడ్, ఎస్సీసీఎల్ జిల్లా కన్వీనర్ మంగ కిరణ్ ఆధ్వర్యంలో శుక్రవారం సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో ఇచ్చిన 6 గ్యారంటీలకు కట్టుబడి ఉందని, ఇందులో భాగంగా 2 గ్యారంటీలైన గృహలక్ష్మి, మహాలక్ష్మి పథకాలను క్షేత్రస్థాయిలో లబ్ధిదారులకు అందించడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో పట్టణ ఉపాధ్యక్షులు గుగ్గిళ్ళ తిరుపతి గౌడ్, వార్డు యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు నీరటి శ్యామ్, వేణుగోపాల్ యాదవ్, ఆదిపల్లి నాగరాజు, వతికం నర్సయ్య, రాకం అనిల్ బడుగు పాల్గొన్నారు. కరెంటు బిల్లు ఫ్రీ అనే పథకం, సబ్సిడీ పథకం కింద ఈరోజు పెద్దూరు గ్రామంలో కొన్ని ఇళ్లకు వెలుగుతూ సబ్సిడీ కరెంటు పై ప్రజలకి వివరిస్తూ, తర్వాత పెద్దూరు బస్టాండ్లో రేవంత్ రెడ్డి గారికి, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి పాలాభిషేకం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో పెద్దూరు కాంగ్రెస్ నాయకులు, ప్రజలు పాల్గొనడం జరిగింది.